హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హేమ నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా అలానే వర్క్ నేర్చుకోవడానికి ములుగు జిల్లా నుంచి శ్వేత అనే స్టూడెంట్ వచ్చారనమాట తను చాలా నీట్గా వర్క్ నేర్చుకుంది అలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పయనిచ్చే నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ నేను కాల్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నోటిఫికేషన్స్ మీ వీడియోస్ మాకు రావట్లేదు మేడం అని చాలామంది అడుగుతూ ఉన్నారు నేను వీడియో పెట్టిన ప్రతి వీడియో మీకు రావాలి అంటే నోటిఫికేషన్స్ అని బెల్ ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి ఆ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది ఆ ఆల్ నోటిఫికేషన్స్ మీద ప్రెస్ చేస్తే మీకు ప్రతి వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో వెంటనే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బెల్ను ఒకసారి ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ని ప్రెస్ చేయండి మీకు ప్రతి వీడియో నా వీడియో రీచ్ అవుతుంది ఓకే చూడండి తను నీట్గా వర్క్ చేస్తుంది నిన్నటి దాకా నేను టబ్బుల్లో వాటర్ పోస్ట్ చూపించాను ఇవాళ నాకు వర్క్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ చూడండి ఇలాంటి బాండీ అయితే ఒకటి ఉంటుంది అనమాట మనం వర్క్ చేసుకోవటానికి దాదాపు ఒక ఇరవై లీటర్లు పడుతుందండి వాటర్ ఇందులో చూడండి ఒక కలర్ అయితే మనం డై చేసేసాం క్రాస్ లైన్స్లో ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి కట్టాలన్నమాట రివర్స్ చేసి కట్టేటప్పుడు మనం కవర్లో పెట్టింది కొంచెం బయటకు పెట్టి కట్టుకోవాలి చూడండి ఇక్కడ కవర్లో ఉన్న గాలిని కూడా బయటికి నెట్టేస్తున్నాం మనము ఎందుకంటే ఆ గాలి అనేది ఉంటే మనకి లోపల కవరు నీట్గా ఫోల్డ్ అవ్వదు కాబట్టి చూడండి నీట్గా మనమైతే రివర్స్ చేసి కట్టేసాము మళ్ళీ ఇంకో కలర్లో డై చేస్తున్నాము దీన్ని నేనైతే గ్రీన్ కలర్లో డై చేస్తున్నానండి మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అది కానీ పైన బబుల్స్ చూసారో మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి ఈ కలర్స్ కలపటం అదంతా కూడా రిలేటెడ్ వీడియో నేను వేరేది పెడతానండి మీకు దాంట్లో చూడండి కలర్స్ ఎలా కలపాలి అనేది వ్యాట్ కలర్స్ నెప్తాల్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి రెండు కూడా వ్యాట్ కలర్ చేస్తున్నామండి మనం ఒకటి వైలెట్ ఒకటి గ్రీన్ కలర్ అనమాట కలర్స్ కలపటం ఎలా ఏంటి అనేది నేను చాలా వీడియోస్లో నేను మీకు చూపించున్నాను కాబట్టి దీన్ని షార్ట్ లెంత్లో చూపిస్తున్నాను అనమాట ఓన్లీ డయ్యింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను తను నేర్చుకునే విధానం కూడా చూడండి చాలా నీట్గా డై చేస్తుంది చెప్పినట్టు చేస్తే డయ్యింగ్ కానీ ఏదైనా సరే నీట్గా వస్తుందండి శారీ చూడండి దీన్ని మనం కలర్లో డై చేసిన తర్వాత గట్టిగా పిండాల్సి ఉంటుందండి శారీని ఎందుకంటే మనకి తర్వాత మళ్ళీ కలర్ పోకుండా ఉండాలంటే దీంట్లోనే గట్టిగా పిండుకోవాల్సి ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చూసారా డై చేసేటప్పుడు మీకు ఏ కలర్ కనిపిస్తుంది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా కానీ డై అయిపోయిన తర్వాత చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది మనకి అంటే ఆ బ్లూ కలర్ ఆరిపోయి గ్రీన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా చల్లటి నీళ్ళల్లో పెట్టకూడదు అనమాట పక్కకు పెట్టేసుకొని కొంచెం సేపు ఇలా కలర్ మారిన తర్వాత మాత్రమే వాటర్లో జాడించుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి మనం వాటర్లో జాడించిన తర్వాత మాత్రమే ఈ కవర్ని ఓపెన్ చేయాలండి చూడండి ఇప్పుడు కవర్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం చీర మొత్తం జాడించుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే అక్కడ ఏదన్నా కెమికల్ అనేది ఆగిపోయి ఉంటే మనం కవర్ కట్టినప్పుడు అక్కడ కెమికల్ అనేది ఆగిపోతుందండి కాబట్టి కవర్ ఊడ తీసిన తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు మనం శారీని జాడించుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి శారీ లైఫ్ ఉంటుంది అన్నమాట త్వరగా బెజ్జాలు పడిపోకుండా నీట్గా ఉంటుంది శారీ అప్పుడు చూడండి చాలా నైస్ కలరు వైలెట్ ప్లస్ సీ గ్రీన్ అనమాట క్రాస్ లైన్స్ తోటి మనకి శారీ రెడీ అయిపోయింది చాలా అందంగా డిజైన్ చేశారండి మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీరంతా నీట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేడం కలర్స్ అవి కలపటం అని అంటారేమో నేను చాలా వీడియోస్లో మీకు చూపించాను ఓన్లీ డిజైన్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి చాలా నీట్గా రెడీ చేశారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ ఎస్ అని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎస్ అని కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే నా వీడియో చాలామందికి రీచ్ అయ్యి చాలామంది ఇలాంటి వర్క్ నేర్చుకొని చాలామంది ఇళ్ళల్లో మేము ఖాళీగా ఉంటున్నాం మేడం మీ వర్క్ మాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట ఇలాంటి వర్క్ చాలామందికి యూజ్ అయ్యి ఇంట్లోనైనా కనీసం ఉపాధి పొందాలి అనుకుంటే నా వీడియోకి లైక్ చేయండి అలానే ఎస్ అని కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి నా వీడియో ఇంత ఓపిక్గా మీరు చూసినందుకు కాను థ్యాంక్ సో మచ్